ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కొలసీయులకు రాసిన పత్రిక 1:21-22. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచెను. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నీ జీవితము నీ హృదయము దుష్ట తలంపులతో దూరముగా దేవునికి అయిష్టముగా ఉందేమో, అయితే దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి నీవు మారు మనసు పొంది నీటి బాప్తిసం ద్వారా ప్రభువు నీవు అంగీకరించినట్లయితే నీ మనసు తిరిగి మళ్ళీ కఠినము కాకూడదు. నీ మనసు మళ్ళీ ఆ పాత జీవితంలోనికి వెళ్ళకూడదు. నిన్ను దేవునితో సమాధాన పరిచాడు ఎలా అనంటే, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును మనలాంటి శరీరమును ఆయన ధరించుకొని ఆ పరిశుద్ధుడిగా జీవించి ఆ పరిశుద్ధమైన రక్తముతో ఆయన దేవునితోటే మనలందరినీ ఆయన సమాధాన పరిచారు. అయితే ఇంకా నీ హృదయం కఠిన హృదయంగా ఉందంటే, ఇంకా కీడు గురించి ఆలోచిస్తున్నావనంటే, ప్రతి ఒక్క దానికి అపార్థాలు చేసుకొని ఎదుటివారి పట్ల దూషించుచు ఎదుటివారి పట్ల నేరములు మోపుచూ ఉంటే నీవు ఇంకా మారు మనసు పొందలేదు. నీవు ఇంకా దేవుని యొక్క పరిశుద్ధుడిగా మారలేదు. నిన్ను పరిశుద్ధుడిగా మార్చి ఆయన సన్నిధిలో నిలువబెట్టడానికి ఆయన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో నిలబడడానికి నీకు అవకాశం లేదు అసలు. అటువంటి గొప్ప ధన్యతను ఉచితముగా దేవుడు అనుగ్రహించారు. ఆ ధన్యతను కోల్పోకుండా ఉండాలి అనంటే, ఇప్పటికైనా కీడు గురించి ఆలోచించడం మానివేయి. ఇతరులకు కీడు కల్పించాలని ఆలోచించకు. ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించకు. ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేయకు. ఎప్పటికైనా మారు మనసు పొందు, బ్రతుకుతావు. లేదంటే దేవుని దండన, దేవుని యొక్క శిక్ష భయంకరంగా ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవునితో సమాధానం పడకపోయినట్లయితే ఈ లోకంలో నీకు అశాంతే, అలాగే నరక లోకంలో కూడా నీకు అశాంతి ఉంటుందని దేవుని యొక్క లేఖనము మాట్లాడుచూ ఉంది. నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడు ఆయన, నిన్ను పవిత్రునిగా చేశాడు ఆయన, ఆయన సన్నిధిలో నిలువబెట్టి యుగ యుగాలు ఆయనతో గడిపేటువంటి గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు. ఇంకా నీవు కీడు గురించి ఆలోచిస్తున్నావంటే వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా మారు మనసు పొంది దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకుని ఇతరులకు కీడు చేసేటువంటి మనసును మానివేసి మేలు చేసేటువంటి మనుషులుగా మారండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇదిగో డబ్బున్నటువంటి వారికి, ధనికులకు, గొప్ప పేరున్నటువంటి వారికి, ఈ లోకంలో గొప్ప గొప్ప పోస్టులు ఉన్నటువంటి వారికి లేనటువంటి ఒక గొప్ప ధన్యతను నాయన మీరు అనేక మంది ప్రజలకు అనుగ్రహించారు ప్రభువా. ఉచితముగా అనుగ్రహించారు నాయన, పరిశుద్ధపరిచారు, పవిత్రపరిచారు, మీ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగారు తండ్రి. అయ్యా మళ్ళీ వాళ్ళు తిరిగి కీడు ఆలోచిస్తూ ఉంటే దయతో క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా కీడులో అవమానముల్లో నిందల్లో ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరే సహాయము చేసి ప్రతి కీడు నుంచి తొలగించండి. ప్రతి నిందను అవమానమును కొట్టివేసి ప్రభువా మీరే సహాయము చేసి నిలువు పెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినకాలపు దీవెనలతోనూ ఈ వాక్యపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన సమాధానకరమైనటువంటి నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేదేమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే.
ఇదిగో దేవుని ఛానల్ని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటే ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జక్కరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.